సామాన్యపురం మండలం కారుమంచి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ చేసిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులేనని, వీరిని పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. బొల్లా బ్రహ్మనాయుడు గారు అభివృద్ధిని నచ్చి వాళ్ళంతా కూడా మరి తెలుగుదేశం పార్టీ పార్టీలో చేరడం జరిగింది. ఇంకా రాబోయే ఎన్నికల్లో మరి వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సంక్షేమ కార్యక్రమం బట్టి నేను టీడీపీ నాయకుడిని అంతకుముందు నంబర్ వార్డు నంబర్ రెండుసార్లు చేశాను. నేను టీడీపీ పరిపాలన బాగలేక ఇలా వైసీపీలో లేదు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమం బాగుంది, ఇక్కడ మన బ్రహ్మనాయుడు చేసే కార్యక్రమం బాగుంది, నేను ఇలా వైసీపీలో రావడం జరిగింది. అదేవిధంగా అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి వచ్చే ఎమ్మెల్యే గారి కాడికి వస్తే మా దగ్గర ఏదో నాయకులందరూ కూర్చొని ఆయన వీళ్ళందరినీ బయట కూర్చోబెట్టుకునే సాంప్రదాయం మాది కాదు. తెలుగుదేశం పార్టీలో ఎలా జరిగిందంటే అక్కడే ఇంద్రుడు అక్కడే కూర్చుంటాడు, చంద్రుడు అక్కడే కూర్చుంటాడు, మరి దేవేంద్రుడు అక్కడే కూర్చుంటాడు, అక్కడ అందరూ కూర్చొని వీళ్ళందరూ ఆయన మాజీ ఎమ్మెల్యే గారి కాడ కూర్చుంటే ఆయనతో ఎస్సీ సోదరులు అవసరమని చెప్తే వీళ్ళందరేమో పెద్దలందరేమో లోపల కూర్చుంటారు. అరే మా పల్లె నుంచి ఒక అబ్బాయి వచ్చిన పిలువు రా అంటారు. ఇక్కడ నిలబడి నిలబడి ఆడికి పోతే ఆ తలుపు చాటు కాడ పోయి నిలబడి ఇట్లా నిలబడాలి, వాళ్ళందరూ కూర్చొని నీ పని చెప్పానమ్మా ఐదులే పోరా అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గర వచ్చి కూర్చుంటే ప్రతి ఒక్కడు ప్రతి సామాన్యుడు ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ ప్రతి బీసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా నా ఎదురుగా కూర్చోవాల్సిందే. వాళ్ళే నన్ను సమస్య నాకు తెలియపడతారు, వాళ్ళ సమస్యని నేనే పరిష్కారం చేస్తాను. డైరెక్ట్గా వాళ్ళకి మనకి మధ్య మా ఎంగడేశ్వర్ లాంటి వాళ్ళు కూడా కూర్చొని సముచిత స్థానం కల్పించాలా వాళ్ళకని చెప్తారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల వారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే ధనికులకి ధనవంతులకి దొరల పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాళ్ళందరూ ఎస్సీ సోదరులందరూ